సార్ మీ వివాహం ఎప్పుడు జరిగింది చెప్పండి. వాస్తవంగా ఏంటంటే విద్యార్థి ఉద్యమాల్లో చాలా సీరియస్గా ఇదిగా ఉండేవాళ్ళం. సో మొన్న ఎవరో క్వశ్చన్ వేశారు, మరి మీదేంటి అరేంజ్డ్ మ్యారేజ్ అయితే. అసలు మాకు ఎలా ఉండేదంటే ఆ విజయవాడ రాజకీయాల్లో ప్రతిరోజు ఏదో ఒక సామాజిక అంశం గురించి స్ట్రగుల్ అవ్వటం, దాని మీద ఆందోళనలు చేయటం, లేకపోతే స్టూడెంట్ పాలిటిక్స్లో తీవ్రంగా ఉండడం, ఇదే పరిస్థితి తప్ప ఇంకొక ఆలోచన ఉండేది కాదు వాస్తవంగా. తర్వాత తదనంతర కాలంలో ఏమైందంటే విజయవాడ రాజకీయాలు కూడా కలుషితమైపోయి విద్యార్థి సంఘాలు కూడా ఒక రకమైనటువంటి గొడవలు, అల్లర్లు, హత్యా రాజకీయాలు, ఆ పరిస్థితుల్లో భద్రత లేనటువంటి స్థితికి కూడా తయారైంది. అంత ఒత్తిళ్లలో ఉండేవాళ్ళం. సో ఇక అలాంటి పరిస్థితులు ఏంటంటే ఇవన్నీ అసలు ఆ మైండ్లోకి అలాంటి ఆలోచనలు కూడా లేవు. తర్వాత ఆంధ్రప్రభలో జాయిన్ అయ్యాను. ఆంధ్రప్రభలో జాయిన్ అయ్యి ఏదో ఒక రూమ్లో ఉండేవాళ్ళం, రూమ్లో వంట వార్పు ఇది చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో తర్వాత అక్కడ జాయిన్ అయిన తర్వాత ఒక ఏడాదిన్నరకి నేను మ్యారేజ్ చేసుకున్నా. అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అది ఇక్కడ ఏంటంటే వాళ్ళు దాదాపు ఒక 45 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిపోయినటువంటి ఫ్యామిలీ. వాళ్ళందరూ కూడా దాదాపుగా అందరూ ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయీస్. సో అలా నేను మేడం ఏం చేస్తుంటారు? తను సెక్రటేరియట్లో ఎంప్లాయీ, తర్వాత రాజ్భవన్లో చేసింది. ఫస్ట్ తన అపాయింట్మెంట్ అయితే యాంటీ కరప్షన్ బ్యూరోలో చేసేది. యాంటీ కరప్షన్ బ్యూరో నుంచి తర్వాత సెక్రటేరియట్కి వచ్చి, సెక్రటేరియట్ నుంచి డిప్యూటేషన్ మీద రాజ్భవన్కి, రాజ్భవన్లో చాలా కాలం చేసిన తర్వాత ఈ బైఫర్కేషన్ తర్వాత తను యాక్చువల్గా అమరావతి వెళ్ళాల్సిన పరిస్థితి, ఇవన్నీ ఇక మన వల్ల కాదులే అనుకుని తను ఇప్పుడు మీ పిల్లలు హౌస్ వైఫ్గా ఉంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే నా ఇక్కడ నా వైఫ్ గురించి కూడా చెప్పాల్సింది, తను మ్యారేజ్ అయిన తర్వాత ఆ రోజుకి తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక డిగ్రీ హోల్డరు, కానీ తర్వాత కాలంలో 8 పీజీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు చేసింది తను. ఈ కుటుంబం, పిల్ల జల్ల వీళ్ళందరితో చూసుకుంటా ఈ రోజుకి కూడా తను ఇంకా చదువుతూనే ఉంది. నిత్య విద్యార్థి పిహెచ్డీ చేస్తూ ఉంది. సో అది పరిస్థితి. ఇక్కడే మళ్ళీ మీకు ఒక ఆసక్తికరమైన అంశం కూడా చెప్తా. ఇప్పుడు మీలాగే మొన్న ఈ మధ్య ఎవరు టీవీ ఇలాంటి ఇంటర్వ్యూస్ కోసం వస్తే చెప్పా, మనం ఏంటంటే రాజకీయాల్లో మనకి ఎవరి పట్ల కూడా వ్యక్తిగతమైనటువంటి వైషమ్యాలు, ద్వేషం ఉండాల్సిన పని లేదు. అండ్ మోర్ ఓవర్ నా నేపథ్యం ఏంటి, జర్నలిజం నుంచి వచ్చిన వాడిని, మనం అవసరమైనప్పుడు ప్లస్ పాయింట్ ఉన్నప్పుడు వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడతాం, కాదు అన్నప్పుడు నెగిటివ్గా మాట్లాడతాం. సో అది మన ధర్మం. అంతే తప్ప పర్సనల్ అనానమస్య మనకు ఉండదు. కానీ నేనైతే చదవలేదు కానీ నాకు ఎవరో చెప్పారు అన్న మీ గురించి కామెంట్స్ పాజిటివ్గా ఉన్నాయి, తర్వాత కొంతమంది అయితే బూతులు కూడా తిడతా ఉన్నారంటే ఒక అట్లా తిడతారు కాబోలు అయితే సరే నేనైతే చదవంలే అని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఒక వర్గం వారు, ప్రత్యేకించి YSRCP అప్పుడు ఆయన జగన్ను మీద జనసేన అధికార ప్రతినిధిగా జగన్ గట్టిగా విమర్శించారు. ఒక పార్టీ తరఫున మనం ఒక లైన్ తీసుకున్నప్పుడు అందులో ఇక అలాంటి మొహమాటం ఉండదు. అంతే తప్ప కప్పదాటి వ్యవహారాలు గల ఉండదు నా వైఖరి. దాని మీద చాలామంది బూతులు తిట్టారనంటే సరే నేను నౌక నూరుకున్నా వాళ్ళు. అయితే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ సందర్భంగా ఆశ్చర్యకరమైన వ్యవహారం, రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు మనకి మీ అందరికీ తెలిసే ఉంటుంది పతంజలి అని మంచి రైటరు, మంచి జర్నలిస్టు, సాక్షిలో సంపాదకుడుగా ఉండగానే క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. నాకు మంచి మిత్రుడు, నన్ను బాగా అభిమానించేవాడు. ఏబీకే ప్రసాద్ గారు చీఫ్ ఎడిటర్గా, నేను మ్యాగజైన్ ఎడిటర్గా, తనేమో ఎడిటర్గా, మేము ఆంధ్రప్రభలో కొంతకాలం మేము పనిచేస్తున్నప్పుడు ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు మిత్రమా ఒకసారి రండని. ఏమి లేదు, మన ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్ర వార్తగా కాకుండా సరిగ్గా క్యారీ చేయట్లేదు న్యూస్ అనేది ఉంది. కాస్త ఫీచరిస్టిక్గా భాష మంచి క్యాచీగా ఉండేట్టు మీరైతే కాస్త చేయగలరు మిత్రమా. న్యూస్ రిపోర్టర్ ఇస్తారు, మీ బాధ్యత కాదు అది, బట్ రిపోర్టర్ పంపిస్తాడు, మీరు దాన్ని కొంచెం బ్రష్అప్ చేసి ఇవ్వాలి అని అడిగాడు ఆయన. సో ఓకే అని చెప్పిన ఆ రకంగానే చేసాం. చేసి
అప్పుడు ఒక పదం వాడే చాలామంది. ఇటీవల కాలంలో కూడా ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు నా గురించి తెలిసిన వాళ్ళు అంటారు. దీని ఆ లీడ్లో ఏం చేశారంటే, ఈయన రాజశేఖర రెడ్డి గురించి రాస్తా, శిల నుంచి జల పుట్టించగల దిట్ట, సాయానికి వ్యవసాయానికి అర్థం తెలిసిన దిట్ట, స్రష్ట, శిల నుంచి జల పుట్టించగల స్రష్ట, సాయానికి వ్యవసాయానికి అర్థం తెలిసిన దిట్ట అని అలాంటి పదాలతో ఒక లీడర్ రాశారు. రాసినప్పుడు వాళ్ళు శభాషణ మెచ్చుకున్నారు. ఇవాళ అదే వైఎస్ఆర్సిపి కుర్ర అభిమానులు వాళ్ళు మనల్ని బూతులు తిడుతున్నారు. నో ప్రాబ్లం చెప్తున్నా. అంటే రాజకీయాల్లో ఇవన్నీ జర్నలిజంలో ఉన్నప్పుడు ఎలా అయితే ఎవరైతే పొగిడారో, సో అదే రాజకీయంగా ఒక సైడ్ తీసుకున్నప్పుడు అదే సైడ్ నుంచి విమర్శ కూడా వచ్చింది. సో నాకేం ఇబ్బంది ఏం లేదు, అది పరిస్థితి. సో మీ మిస్సెస్ విజయ్ అలా ఎందుకు తన గురించి ఇక్కడ పాయింట్ మిస్ అయ్యాం కదా. సో తనకేం చెప్పారంటే, ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆకస్మిక మరణం తర్వాత వైఎస్ఆర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన అవినీతి చేశారా లేకపోతే అది చేశారా ఇది చేశారా, ఈ చర్చలన్నీ వాటి జోలికి వెళ్ళటం కాదు. ఏదేమైనా ఏంటంటే, పేద ప్రజల కోసం ఏదో చేయాలి అనే తపనతో అనేక మంది వాళ్ళ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా టచ్ చేసినప్పుడు, ఈ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి రీఎంబర్స్మెంట్ గురించి కానీ, ఇలాంటి ఫీజు రీఎంబర్స్మెంట్ వాటి మీద ఒక తనదైనటువంటి ఒక ముద్ర వేశాడు ఆయన. కాబట్టి ఆ స్కీములు, ఆ పథకాలు అనేటువంటివి ఏంటంటే ప్రజాకర్షక పథకాలు, జనాకర్షక పథకాలు, ప్రజా ప్రయోజన పథకాలు. సో వాటి మీద నువ్వు పిహెచ్డి చేస్తే బాగుంటుందని చెప్పడం, తర్వాత తను గడిచిన 5 సంవత్సరాలుగా దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంది. సో ఒకవైపు రకరకాలైనటువంటి మెటీరియల్ అది ఇది సేకరిస్తూ 5 ఏళ్ళుగా, ఒకవైపు తను నిరంతరంగా రాజశేఖర రెడ్డి గురించి పిహెచ్డికి సంబంధించిన థీసిస్ అంతా తయారు చేసి రీసెర్చ్ చేస్తూ ఉంది ఒక పక్కన. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ వాళ్ళు నన్ను బూతులు తిట్టే కార్యక్రమాలు నడుస్తాను. సో దానివల్ల నాకేం ఇబ్బంది లేదు. బట్ స్టిల్ ఒకటేంటంటే, మంచిని మంచిగా మనం మాట్లాడతాం, చెడు అనిపించినప్పుడు దాన్ని ఎలాంటి మొహమాటం లేదు. వాళ్ళు ఏదో తిట్టారని భయపడే పరిస్థితి లేదు, లేదు పొగిడారని చెప్పని పొంగిపోయే పరిస్థితి కూడా లేదు. నా సక్సెస్కి కూడా నాకు నేను అనుకునే కారణం, జర్నలిజంలో కానీ ఆర్టీఐ కమిషనర్గా కానీ ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి దీనికి కూడా లొంగుబాటు తత్వాన్ని ప్రదర్శించినటువంటి నిజాయితీ. ఆ లొంగుబాటు తత్వానికి ఇదైన నిజాయితీ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రసంగాల్లో గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవితను ఉటంకించారు. అయితే జర్నలిస్టు ఉద్యమాల్లో ఉన్నప్పుడు నేను అనేక మీటింగ్స్లో కాకతాళీయంగా నాకు అదే నచ్చేది. అంటే శేషేంద్ర శర్మ గారితో నాకు ప్రత్యక్ష పరిచయం ఉంది. ఆయన రచనలు కూడా నేను పబ్లిష్ చేశాను ఆంధ్రప్రభలో, శేషేంద్ర లేఖలు అనే శీర్షికతో, వాళ్ళ అబ్బాయికి కూడా తెలుసు. సో ఆయన అంటాడు, ఇంత చేసి నేను ఒక పిడికెడు మట్టిని, కలం పడితే ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది అని రాస్తాడు. సో అది నేను జర్నలిస్ట్ ఉద్యమాల్లో వాడేవాడిని. పవన్ కళ్యాణ్ గారితో కూడా యాప్ట్ అయ్యేది. పవన్ కళ్యాణ్ గారు కూడా అది ఉటంకించినప్పుడు అన్న కాకతాళీయంగా అది నేను ఇంతకుముందు ప్రయోగించేవాడిని. సో అలాంటి ఆత్మాభిమానం పొగరు ఉన్నటువంటి మనం ఎక్కడా కూడా ఎవరికి లొంగుబాటు తత్వాన్ని కానీ లేకపోతే అవినీతి కానీ వాళ్ళ నిందారోపణలు, బట్ లెట్ ఇట్ బి, తట్టుకొనివ్వండి చేసుకునేవాడు. అలాగే ఇప్పుడు కొంతమంది అంటే ఒక నోరు పారేసుకోవడం చాలా ఈజీ, కానీ అలా దానికి భిన్నంగా జీవించగలగడం చాలా కష్టం అని చెప్పడం కోసం ఈ ఏ యువత అయితే వాడుందో, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన దూతలు అని చెప్పని అంటాడు ఆయన. పావన నవజీవన బృందావన అంటే శ్రీశ్రీ చెప్పినట్టు, కొంతమంది యువకులు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు అని కూడా చెప్తాడు. ఈ పేర్లకి పకీర్లకి పుకార్లకి మీరు ఎవరో ఒక నాయకుడిని మనం బ్లైండ్గా నెత్తినెత్తుకొని అంటే నువ్వు చేయటం లేదా అని అంటారు. నేను ఒక పరిణతి చెందినటువంటి దీంతో చేశాను, మీరు కూడా పరిణతి చెందిన తర్వాత అర్థం చేసుకుంటే చేయండి, నథింగ్ రాంగ్. కానీ నోటికి మనం ఉంది కదా లేకపోతే ఉన్నాయని కాదు, అది మీరు కూడా ఆలోచించుకోవాలి. జీవించి చూపించండి, తిట్టండి. నైతికంగా జీవించటం ఈ సమాజంలో ఎంత కష్టమో నా దగ్గరకు వస్తే నేను చెప్తా. నేను ఒక రోల్ మోడల్గా నేను నిలబడ్డా. ఆ రోజు విద్యార్థి ఉద్యమాల్లో విజయవాడలో విద్యార్థి నాయకుడిగా నేను అనేక ఉద్యమాలు చేశాను. ఏ ప్రలోభాలకి నేను లొంగలేదు.